వారు ప్రశ్నగా లేవనెత్తిన వాటిని మీకు చూపించాలి అనుకుంటున్నాను. దానిలో మొదటిగా మార్కు సువార్త 10:27 దయతో చూడండి ప్రియులారా. మార్కు గారు రాస్తున్న సువార్త 10:27 దయతో చూద్దాం. యేసు వారిని చూచి, ఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు. దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే. సమస్తమును సాధ్యమే అంటే దేవునికి అసాధ్యమైనది అంటూ ఏదీ లేదు. దేవుడు తలుచుకుంటే సమస్తాన్ని సాధ్యం చేయగలడు, ఆయనకు అసాధ్యాలు అంటూ ఏమీ లేవు అనే మాటను స్థిరపరుస్తూ మరి యేసుక్రీస్తు వారు చెబుతున్న మాటలోని ఆంతర్యం, బైబిల్లోని ఈ మాటను చూపించి మీ దేవుడు అసాధ్యమైనది ఏది ఆయనకి లేనప్పుడు కొన్ని చోట్ల ఎందుకు ఆయన మరి సాధ్యం కాలేదు అన్న కొన్ని వచనాలను వాళ్ళు బైబిల్ నుంచి చూపించారు. అదేంటో ఇప్పుడు మీరు కూడా చూడాలి. అది మార్కు రాసిన సువార్తలోనే ఇప్పుడు 10:27 చదివాం కదా. మార్కు రాసిన సువార్త 6 చూడండి ప్రియులారా. మార్కు సువార్త 6:5 చూడండి. అక్కడ ఏమని వ్రాయబడిందో, మార్కు గారు ఏమని రాస్తున్నారు, అందువలన ఇక్కడ సందర్భాన్ని చూడండి. మార్కు సువార్త 6:5 అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. చేయలేకపోయాడు. దేవునికి సమస్తము సాధ్యమైనప్పుడు మనుషులకు అసాధ్యాలు ఉంటాయేమో కానీ దేవునికైతే సమస్తము సాధ్యము అని బైబిల్ చెబుతున్నప్పుడు మరి యేసు దేవుడైనప్పుడు ఎందుకు ఆయన చేయలేకపోయాడు. మరలా చదవండి ఆ మాట 5. అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారే చేయలేకపోయారు. యేసుక్రీస్తు వారికి అసాధ్యమైంది అని క్రొత్త నిబంధనలో ఈ మాటను చూపించి, ఒకవేళ యేసుక్రీస్తు వారు మరి మనుషుడు కదండి అని ఒకవేళ క్రైస్తవులు ఎవరైనా తెలియక జవాబు చెప్పడం చేతగాక ఒకళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తారేమో అన్న దురాలోచనతో దుర్మార్గులైన వాళ్ళు మరొక మాట కూడా చూపిస్తున్నారు దీనికి వ్యతిరేకంగా. అది పాత నిబంధనలోని న్యాయాధిపతుల గ్రంథం చూడండి ప్రియులారా. న్యాయాధిపతుల గ్రంథం 19:19 దయతో చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 19:19 యూదావంశస్థులకు తోడై ఉన్నందున వారు మన్యదేశమును స్వాధీనపరుచుకునిరి. అయితే అంటే దేవుడు వారికి తోడుగా ఉండ మన్య ప్రదేశాన్ని అరణ్య ప్రదేశాన్ని వాళ్ళు స్వాధీనపరుచుకునిరి. అయితే మైదానమందు నివసించు వారికి ఇనుపరథములున్నందున వారిని వెళ్ళగొట్టలేకపోయి, అంటే ఇనుపరథాలున్న కారణంగా దేవుడు వారిని గెలిపించలేకపోయాడు. ఎవరికి? ఇస్రాయేలుకు విరోధులైన వారి శత్రు సైన్యాలకు ఇనుపరథాలు ఉండటం వల్ల వాళ్ళు గెలవలేకపోయారు. మరి మీ దేవునికి సమస్తము సాధ్యమైనప్పుడు ఇనుపరథాలున్నంత మాత్రాన గెలిపించలేకపోయాడా? ఎందుకు చేయజాలకపోయాడు ఆయన? ఎందుకు చేయలేకపోయాడు? అసమర్థుడా? సమర్థుడా? దేవునికి సమస్తము సాధ్యమని యేసుక్రీస్తు వారు పలికిన మాట మార్కు సువార్త 10:27 రాయబడినప్పుడు ఇక్కడ అదే దేవుడు ఎందుకు ఇనుపరథాలున్నందున వాళ్ళు గెలవలేకపోయారు? న్యాయాధిపతుల గ్రంథం 19:19 మళ్ళా చదువుతున్నాను అన్నమాట. యెహోవా యూదావంశస్థులకు తోడై ఉన్నందున వారు మన్యదేశమును స్వాధీనపరుచుకునేది. ఓకే, స్వాధీనపరచుకోవడానికి యెహోవా తోడుంది, బాగుంది. అయితే మైదానముందు నివసించే వారికి ఇనుపరథములు ఉన్నందున వారిని వెళ్ళగొట్టలేకపోయి అంటున్నాడు. చూడండి, అంటే ఇనుపరథాలు ఉంటే దేవుడు గెలిపించలేడా? ఇనుపరథాలు ఉంటే దేవుడు అసమర్థుడు కాడుగా? దేవుడికి సమస్తము సాధ్యంగా ఆయన తలుచుకుంటే ఏ సైన్యాన్నైనా మట్టి గెలిపించగలడు కదా. అంటే ఇనుపరథాలకు భయపడిపోయాడా? ఇనుపరథాల వల్ల విజయాన్ని సాధించలేకపోయాడా? అంటే మీ దేవునికి కూడా అసాధ్యాలు ఉన్నాయి. ఆయన దేవుడు ఎలా అవుతాడు? కనుక
దేవుడైన వ్యక్తి ప్రతిదాన్ని సాధించగల సమర్థుడే దేవుడు. మనుషులకైతే అసాధ్యాలు ఉంటాయేమో కానీ దేవుడికి సమస్తము సాధ్యమేని మీ బైబిల్ చెబుతున్నప్పుడు, ఒక దగ్గర యేసుక్రీస్తు చేయలేకపోయాడు, మీరు దేవుడు అనుకుంటున్న యేసుక్రీస్తు వారు, అలాగే ఆయనకి తండ్రి అయిన యెహోవా పాత నిబంధనలో న్యాయాధిపతుల గ్రంథంలో ఆయన శత్రువులపై ఇనుపరతాలున్న కారణంగా ఇస్రాయేలు గెలువలేకపోయిరి అనే మాటను చూపించి హేళన చేస్తున్నారు. మరి దీనికి బైబిల్ ప్రకారంగా మనం ఇచ్చే జవాబేంటి? ప్రియులారా, మొదటి నుంచి నేను చెబుతున్నట్లుగా బైబిల్ ఎప్పుడు మనుష్యుల చేత మరి అపహసింపబడేటంతటి స్థితికి దిగజారలేదు బైబిల్. ఎందుకంటే దేవుని వలన రాయబడిన మాట, రాసిన వారు 42 మంది వరకు ఉన్న వారంతా తమ సొంత జ్ఞానము చేత రాసిన వారు కారు, వారందరూ పరిశుద్ధాత్మ ప్రేరణ వలన రాసినది బైబిల్. అందుకే ఎందరూ రాసినా వేరువేరు కాలానికి చెందిన వారు రాసిన దానిలో భావం తప్పలేదు. అయితే సందర్భానుసారమైన జ్ఞానం లేకపోవటం, దాన్ని ఒక తప్పుడు కోణంలో చూడటం, సరైన దృష్టితో అవగాహన లోపం వలన ఈరోజు బైబిల్లో తమకు అర్థం కాని అనేక విషయాలను వారు తప్పులుగా భావిస్తూ దానికి సమాధానం చెప్పేవారు క్రైస్తవ సమాజంలో దొరకకపోవటం వలన, నేరంగా చూపి బైబిల్లో తప్పులున్నాయంటూ మీ దేవుడు సాధ్యం గలవాడు అని చెప్పుకుంటున్న మీరే, కానీ అసాధ్యం ఆయనకు కూడా ఉంది అని హేళన చేస్తూ, అంటే దేవుడు చేతకానివాడు అని పరోక్షంగా బైబిల్లోని ఈ మాటలనే చూపించి అనేక మంది విశ్వాసాలను దెబ్బతీస్తున్నారు ప్రియులారా. కనుక అటువంటి వారికి దేవుడిచ్చే సమాధానం ఏంటి ఆలోచిద్దాం. నిజంగా దేవుడు అన్నట్టుగా యేసుక్రీస్తు వారు దేవుని సామర్థ్యాన్ని పలుకుతూ ఆయన ఎలాంటి వాడు, మరలా చదువుతాం మార్కు సువార్త 10:27, మనుష్యులకైతే ఇది అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తము సాధ్యమే. దేవుడికి సమస్తము సాధ్యం, చేయగలడు. కొన్ని సందర్భాల్లో ఎందుకు చేయలేకపోయాడు, చేయలేకపోయాడా చేయలేదా, ఆ తేడాను గమనించాలి. చేయలేనివాడు అసమర్థుడు, చేయగలిగి ఉండు కూడా చేయలేనివాడు ఆలోచన పరుడు. ఈ తేడాను, ఈ చిన్ని ఆలోచన లేని కారణంగా అనేక మంది దీన్ని కూడా ఒక తప్పుగా పరిగణిస్తూ, మీ దేవుడికి కూడా చేతకాని విషయాలు చాలా ఉన్నాయి, ఇంకా ఆయనేం దేవుడయ్యా, ఇనుపరదాలున్నంత మాత్రాన్ని గెలవలేకపోయారు శత్రువుల్ని, లేదా ఆ ప్రాంతంలో యేసుక్రీస్తు శక్తి కలిగిన వాడుగా ఉండి కూడా అక్కడ అద్భుతాలు చేయలేకపోయాడని అపహసిస్తుంది లోకం. ప్రియులారా, దేవుడికి సమస్తము సాధ్యమే. చేయలేదు అంటే చేయకపోవడానికి గల కారణం తెలుసుకోవాలి. ఒక మాట బైబిల్ నుంచి మీకు చూపించాలని అనుకుంటున్నాను. లూకాసు వార్త 9:1 చూడండి, యేసుక్రీస్తుని వెంబడించిన శిష్యులను గురించి చెప్పబడుతున్న మాట. లూకాసు వార్త 9:53-55 చూడండి, ఒకనొక సందర్భంలో యేసుక్రీస్తు వారిని మరి ఆ ఊరిలో ప్రవేశింపనివ్వలేదన్న ఆవేశంతో శిష్యులు ఏమంటున్నారు, లూకాసు వార్త 9:53 నుంచి, ఆయన యెరూషలేమునకు వెళ్ళ నభిముఖుడైనందున వారాయన చేర్చుకొనలేదు, శిష్యులైన యాకోబు యోహానును అది చూచి, ప్రభువా ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు చూచి వారిని గద్దించెను. అవునా, గద్దించిన దగ్గర ఏమిచ్చాడు చూడండి, మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరు ఎరుగుదురు, మనుష్య కుమారుడు మనుష్యుల ఆత్మను రక్షించుటకే గాని నశింప చేయుటకు రాలేదు. మీకున్న ఆత్మ ఏంటో, మీకున్న పవర్ ఏంటో నాకు తెలుసు నాయన. ఆయన దగ్గర శిష్యులుగా చేరి కొన్ని సంవత్సరాలు మాత్రమే శిష్యరికంలో ఉన్న వారే ఏమంటున్నారు, ప్రభువా ఆకాశము నుండి 55 అగ్ని దిగి వచ్చి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమా, పర్మిషన్ అడుగుతున్నారు గురువు గారిని, నువ్వు ఒక్కసారి ఊ అంటే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఈ పట్టణాన్ని దహించేస్తే అది చేయమంటావా ప్రభువా అని అడిగినప్పుడు ప్రభు ఏమంటున్నాడు, వద్దు నాయన, మనం రక్షించడానికి వచ్చాం, అగ్ని దిగి వచ్చి వీళ్ళందరినీ నశింప చేయడానికి రాలేదు. అంటే వారు చేయ శక్తి గలవారా, శక్తి లేనివారా? చేయ శక్తి గలవారు,
కానీ యేసుక్రీస్తు వారు అక్కడ చెయ్యనివ్వలేదు. కారణం ఏంటంటే, నాయన మనం కాపాడడానికి వచ్చాం, అగ్ని దిగి వచ్చి దహింప చేయడానికి కాదు. మీకున్న ఆత్మ పవర్ఫుల్ ఆత్మ, మీరు ఎట్టి ఆత్మ గలవారో తెలుసు నాకు. మీరు కానీ ఒక మాట చెబితే ఖచ్చితంగా అగ్ని దిగి వస్తుంది, అది నాకు తెలుసు. కానీ అలాగూ నాశనం చేయటం కాదు నాయన, నాకిష్టం. అంటే శిష్యులకే చేయ సామర్థ్యం ఉంది, శిష్యులు చేయ సమర్థత ఉన్న ప్రభువే వాళ్ళని ఆపుతున్నాడు. దేనికి? అక్కడ శిష్యులు ఆ ప్రతాపాన్ని చూపటం అనవసరం, చేయగలరు. కానీ యేసుక్రీస్తు వారు ఆ శక్తిని చూపనివ్వలేదు, అడ్డగించారు. అలాగే మరొక సందర్భం కూడా మనకు తెలుసు, యేసుక్రీస్తు వారిని బంధించినప్పుడు ఆయన ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నారు ఒక్కసారి మనం ఆ మాట కూడా చూద్దాం. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 53వ వచనం చూడండి. యేసుక్రీస్తు వారిని బంధించినప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్న మాట, ఈ సమయమున ఆయన బంధించడానికి తోటలోనికి వచ్చినప్పుడు కత్తి తీశాడు, మల్కొనే సైనికుడు చెవి తెగ నరికినప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్న మాట, మత్తయి సువార్త 26వ అధ్యాయం 53వచనం, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనవలనని, ఒకవేళ వేడుకొని ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని నీవు అనుకునిచున్నావా? నేను వేడుకొని ఎడల ఇలాగు జరుగవలనను లేఖనము ఎలాగో నెరవేరును. నేను అడగగలను, నా తండ్రిని నేను అడగగలను, అడిగితే సేనా వ్యూహాలు పంపుతాడు. ఈరోజు నేను బంధింపబడకుండా ఉండాలి అంటే సేనా వ్యూహాలు దిగి వీళ్ళందరినీ నాశనం చేయ శక్తి నాకుంది. కానీ ఇప్పుడు అడగకూడదుగా, ఇప్పుడు నేను దేవుణ్ణి ఆ సహాయం అడగకూడదుగా. అడిగే హక్కు కలిగిన వాడినే, అడిగితే తండ్రి దాన్ని తప్పనిసరిగా నాకు చేసి తీరుతాడు. కానీ నేను ఎందుకు చేయటం లేదు తెలుసా? దేవుని వాక్యము నెరవేరాలి, లేఖనము నెరవేరాలి. అంటే లేఖనము నెరవేర్చటం కోసం శక్తి కలిగిన యేసుక్రీస్తు వారు కూడా ఓర్చుకుంటున్నట్టుగా ఉంది. శక్తి లేక కాదు, దించలేక కాదు, శిష్యులే దించుతామని తమ శక్తిని ప్రదర్శించడానికి సిద్ధపడిపోయినప్పుడు మరి వారికి గురువైన యేసుక్రీస్తు వారు, ఆయన కూడా దించగల సమర్థుడే, కానీ నేను ఇప్పుడు దించను అంటున్నాడు. శక్తి ఉంది కానీ ప్రదర్శించే సమయం కాదు అది, అది ప్రదర్శించే సమయం కాదు అది. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తించాలి. కనుక చెయ్యని ప్రతివాడు చేతకానివాడను, శక్తి చూపని ప్రతివాడు అసమర్థుడను అనుకుంటే ఎలా? దేవుడికి సమస్తము సాధ్యమే, యేసుక్రీస్తు వారికి సాధ్యమే, శిష్యులకు సాధ్యమే అగ్ని దించటం. కానీ అక్కడ దించవలసిన అవసరత కానీ ఆవశ్యకత కానీ లేదు. నీకు అర్థమైందో లేదు? కనుక ప్రియులారా, ఇక్కడ మార్కు సువార్త 6వ అధ్యాయంలో ప్రశ్న ఏంటంటే, విరోధుల ప్రశ్న ఏంటంటే, మీ దేవుడు సమస్తమును చేయగలడు అనుకుంటున్నప్పుడు మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో ఎందుకు ఆయన చేయలేకపోయాడు, ఎందుకు చేయలేకపోయాడు? చూడాలి సందర్భాన్ని. సందర్భాన్ని చూస్తే ఆయన అసమర్థతతో చేయలేకపోయాడా, శక్తి విహీనుడై చేయలేకపోయాడా, చేయగలిగుండి చేయలేకపోయాడా, కారణం ఏంటి అనేది సందర్భాన్ని ఆలోచిస్తే తెలుస్తుంది. కనుక చూద్దాం ఆ సందర్భంలో, వారు ఎత్తి చూపిన సందర్భాన్ని చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయం ఇందాడు మనం చదువుకున్న మాట చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనం, అందువలన ఈ సందర్భాన్ని ఒక్కసారి మనం మరి మొదటి నుంచి చూడగలిగితే ఎక్కడికి వచ్చాడు ఆయన, సందర్భాన్ని ఇప్పుడు ఆలోచించాలి కదా. మొదటి వచనం నుంచి ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా సొంత ఊరికి వచ్చాడు యేసుక్రీస్తు వారు. ఏది ఆయన సొంత ఊరు? నజరేతు, గలలియ ప్రాంతం, అవునా? ఆయన బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయన వెంబడించిరి. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింప ప్రారంభించను. తన సొంత ఊరిలో యూదులందరూ కూడుకునే సమాజ మందిరంలోనికి వెళ్ళి అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, వాక్యం చెప్పాడు. చాలామంది ఆయన బోధ విని ఆశ్చర్యపడినప్పుడు ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుంచి వచ్చను? ఎందుకంటే ఆ ఊరి వారికి తెలుసు ఏసెవరో, ఆయన పుట్టు పూర్వోత్తరాలు తెలుసు. ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్న వాళ్ళకైతే విశాఖపట్నంలోని చరిత్ర తెలుసు. మిమ్మల్ని అమెరికాలోని కాలిఫోర్నియా చరిత్ర చెప్పండి, మీరేం చెప్తారు? మీరు చెప్పలేరు. ఒకవేళ మీరు ఆ ప్రాంతానికి చెందినవారు అనుకోండి, ఆ ప్రాంతంలో జరిగే సంఘటనలు కానీ లేదా ఆ ప్రాంతపు చరిత్ర గురించి కానీ ఖచ్చితంగా మీకు అవగాహన ఉంటుంది. లేదా ఆ ప్రాంతంలో ఉన్న మనుషులను గురించి కానీ సడన్గా అబ్రహాం లింకన్ కోసం చెప్పండి, మీరేం చెప్పగలరు?
మా ఆత్మడి కోసం చెప్పమంటే మనం చెప్పగలం, ఎందుకంటే అతను మన దేశస్థుడు, అతని చరిత్రను మనం చదువుకున్నాం కాబట్టి, అతని గురించి పూర్తిగా ఎరిగిన వారం కనుక మనం చెప్పగలం. కనుక యేసుక్రీస్తు వారిని గూర్చి ఆ సొంత ఊరి ప్రజలు వాళ్ళు ఏమనుకుంటున్నారు అదే చెప్తున్నారు. చూడు, మంచి వాక్యం విని చెప్పినప్పుడు, మంచి బోధ అనే సమాజ మందిరంలో చేసినప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈ సంగతులు ఇతనికి ఎక్కడ నుండి వచ్చెను? ఇతనికి ఇయ్యబడిన జ్ఞానం ఎట్టిది? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయుచున్నవి. ఇదేంటి? ఇతను మరియ కుమారుడు కాడా? ఇతను మన ఊరిలోని ఆ మరియమ్మ కొడుకే కదా. ఇతడు యాకోబు యోసేసు యూదా సీమోను అని వారి కుమారుడు, వడ్లవాడు కాడా? ఆ కార్పెంటర్ అబ్బాయే కదా, మన కళ్ళ ముందు పెరిగిన వాడే కదా, నిన్న మొన్నటి వరకు మన మధ్య తల్లిదండ్రులతో పాటు ఉన్నవాడు కదా, తమ్ముళ్ళతో పాటు చెల్లెళ్ళతో పాటు ఉన్నవాడే కదా అని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఒకే ఊరు వారు కాబట్టి ఆ ఊరిలో సమకాలికుడుగా ఆయన వారితో బ్రతికాడు గనుక ఆయన ఎలా చూస్తున్నారు? చాలా చిన్నగా చూస్తున్నారు. ఆయన విషయమై అభ్యంతరపడిరి. ఎందుకు అభ్యంతరం? నీ ఊరోడు గొప్ప పని చేశారంటే నువ్వు మెచ్చుకోవాలి, దండేయాలి, అవునా? కానీ ఆ ఊరు ప్రజలు ఎలా ఉన్నారు? యేసుక్రీస్తు చేస్తున్నాడు అద్భుతాలు, ఆయన చేస్తున్న అద్భుతాలను స్వీకరించే మనస్సు వాళ్ళకి లేదు. ఎంతసేపు ఎంత గొప్ప కార్యం చేసినా మనూరుడే కదా, మన ప్రాంతంలో తిరుగునుడే కదా, అలుసు. తమ ఊరివాడన్న ధీమ, చిన్నచూపు, అంటే ఆయన గొప్పగా చూసే మనస్సు వాళ్ళలో లేదు. అదనమాట వారి మనస్సు మీరు గ్రహించాలి. ఇది ఎందుకు చెప్తుందంటే సందర్భానుసారమైన జ్ఞానం లేకపోతే ఆయన ఎందుకు అక్కడ చెయ్యలేదు అనే విషయం తెలియాలి. చేయలేదు అంటే అసమర్థుడు అంటావా? సమస్తము సాధ్యమైన దేవుడు ఎందుకు ఇక్కడ చేయి జాలకపోయాడు అంటే ఎందుకు చేయలేదు, శక్తి పోయింది ఆయనకి? కాదే, సందర్భాన్ని మనం చూడగలిగితే. నాలుగో వచనం చూడండి. అందుకు యేసు ప్రవక్త తన దేశములోనూ తన బంధువులలోనూ తన ఇంటిలోనూ తప్ప మరి ఎక్కడనో గణహీనుడు కాడని చెప్పెను. అవునా? జైశాల గారి కోసం ప్రపంచమంతా మారుమోగుతుంది. విశాఖపట్నంలో అడగండి, సంఘాల దగ్గరికి కానీ లేదంటే క్రైస్తవులు అడగండి, అబ్బో బ్యాడ్గా చెప్తారు. ఎందుకలా? ఉన్న ఊరుడు కదా, సొంతూరుడు కాబట్టి ఆయన మీద చిన్నచూపు లేదా తప్పుడు అవగాహన, ఎవరో చెప్పిన మాటలు విని వారు ఏర్పరచుకున్న అభిప్రాయం అంటారు దానిని. అయ్యో మా ఊర్లో ఎంత గొప్పవారు ఉన్నారా? ఎవరు? జైశాల గారిని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వందల వేల కిలోమీటర్ల నుంచి వచ్చి చూసిన వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి మనం పరీక్ష జరుగుతున్నప్పుడు ఒక ఆయన కలిసినప్పుడు, ఏ నాన్న ఎగ్జామ్ రాయడానికి వచ్చా? పాప ఆయనకి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఆయన. నాన్న ఎగ్జామ్ రాయడానికి వచ్చావని అన్నాను. లేదన్నయ్య, నాన్నగారిని చూద్దామని వచ్చాను. చూడడానికి అంత దూరం నుంచి రావాలా? అతని ఏ ఊరు? ఇక్కడ కాదు, మరలా ఎక్కడో ఖమ్మం జిల్లా అవతల. ఇన్ని వందల కిలోమీటర్ల ప్రయాణం చేసి ఆయన వచ్చాడు, మరి ఈ ఊరోడు ఎవడని వస్తాడా? ఓ మా ఊరోడేలే, చిన్నచూపు. కనుక ఉన్న ఊరివాడి మీద ఉన్న చిన్న అభిప్రాయం, తప్పుడు అభిప్రాయం ప్రజలకు ఎలాగో ఉంటుంది. అది ఏసు అంటున్నాడు, ప్రవక్త తన స్వదేశంలో గనుడు కాడు. కనుక ఏసు ఎంత గొప్ప కార్యం చేసినా ఓస్ మనవడే కదా, మన వడ్లవాని కుమారుడే కదా అనే ఒక తప్పుడు భావన వాళ్ళకు ఉంది. కాబట్టి చూడండి, కంటిన్యూషన్ చదవండి, నాలుగో వచనం. అందుకు యేసు ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడనో గణహీనుడు కాడని చెప్పను. అందువలన, ఆ కంటిన్యూషన్ చూడండి, అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప చేశాడా? ఎంతమందికి చేశాడు? కొద్ది మందికే చేశాడు. అంటే ఆయన నమ్మి ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చారో వారికి మాత్రమే చేశాడు. ఇంకా చెయ్యాలని అనిపించిన మనస్సు లేదు ఆయనకి, కారణం వారు స్వీకరించటం లేదు. ఉన్న ఊరు వారు అయ్యో మా ఊరు వాడే కదన్న గౌరవం వాళ్ళు చూపించలేనప్పుడు ఎలా మనసు వస్తా చెప్పండి? అందుకే చూడండి, జైశాల గారు ఎప్పుడు ఇతర ప్రాంతాలకి సువార్తకు వెళ్ళడానికి సభలకు వెళ్ళడానికి ఇష్టపడతారు. విశాఖపట్నం మీటింగ్ అంటే చూద్దాంలే నాన్న ఇక్కడ ఎందుకు, నేను వీళ్ళకి ఎంత చెప్పినా వీళ్ళు వినరు. కారణం ఈ ప్రాంతం వారికి ఉన్న చిన్న చూపు. అలాగే యేసుక్రీస్తు వారికి కూడా మనస్సు లేదు. అందువలన కారణం చెప్తున్నాడు చూడండి, ఎందుకు ఆయన చేయలేకపోయాడు? అసమర్థుడని కాదు, శక్తి లేదని కాదు, అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఆయన వారి అవిశ్వాసమునే ఆశ్చర్యపడ్డాడు. ఇంతకు ఎందుకు చేయలేదు? ఇంత అవిశ్వాసం ఏంటారా వీళ్ళకి? నేను అప్పటికే గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశాను, మంచి మంచి మాటలు చెప్పాను, మంచి జ్ఞాన సంగతులు వీళ్ళకి చెప్పాను, అది విని కొంతమంది నమ్మారు, ఎక్కువ మంది ఆయన స్వీకరించలేకపోయారు. స్వీకరించలేనప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఆయన కూడా మనిషే కదా. ఎప్పుడైతే ఆయన తన స్వదేశంలో తన సొంత ఊరిలో ప్రతికూలత ఆయనకు ఎదురైందో ఆయనకు మనస్సు లేదు.
అవునా? ఎప్పుడైనా మన మనసు బాగుంటేనే కదండి ఏ పనిని చేయాలనుకుంటాం. ఉత్సాహంతో ఏదో చేద్దామని ఇంటికి పరిగెట్టి వచ్చాం. వచ్చేసరికి అక్కడ మన భార్య ఏమండి, వచ్చేటప్పుడు ఆయన భార్య వచ్చేసరికి చక్కగా ప్రేమగా స్వాగతించకుండా వచ్చారా తలపోటు అని అందనుకోండి. చూసిన వెంటనే ఏమనుకుంటారు, ఏంటి నేను ఎంతో ఉత్సాహంతో ఏదో గొప్ప పని చేద్దామని శుభవార్త చెప్దామని వస్తే వీళ్ళేంటి ఇలా నీరు గార్చేశారు, ఏంటి ఏదో చెప్పాలనుకున్నారు, ఇప్పుడు ఏం లేదులే అంటాడు. చెప్పాలనుకున్నా చెప్పలేడు, కారణం మనసు లేదు కనుక, కారణం వ్యక్తులు ప్రతికూలంగా ఉన్నారు కనుక. యేసుక్రీస్తు వారి విషయంలో కూడా ఇదే సంభవించిందండి. ఆయన చేయజాలకపోయాను అంటే శక్తి లేకపోవటం వల్ల కాదు, శక్తి లేకపోతే ఎవరిని చేయకుండా ఉండాలి, కానీ ఆయన చేశాడుగా. నాలుగో వచనంలో ఏముంది, ఐదో వచనంలో ఏముంది, కొద్ది మంది రోగుల మీద చేతులుంచి కొంతమందిని స్వస్థపరిచాడు. ఆ తర్వాత మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు రోగులు, కానీ ఎందుకో వాళ్ళకి స్వస్థపరచాలని అనిపించలేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనిపించలేదు, వెంటనే ఆ ఊరు విడిచి వెళ్ళిపోవాలనిపించింది ఆయనకి. ఎందుకంటే వారి అవిశ్వాసం ఎక్కువైపోయింది కాబట్టి. యేసుక్రీస్తు అసమర్థుడా, సాధ్యం కాదా అంటే సాధ్యమనే ఆ మాటకి ఈ మాటకి చూపించి ఎలా వాళ్ళు బైబిల్ని వక్రీకరిస్తున్నారు చూసారా. యేసు ఎందుకు చేయలేకపోయాడు, కారణం చెయ్యలేకపోవటం కాదది, చెయ్యాలన్న మనస్సు లేదు కనుక చెయ్యలేదు. ఏమండి ఇక వాళ్ళు ఇంకోటం ఏం చూపించారు, పాత నిబంధనలో న్యాయాధిపతుల గ్రంథంలో ఇనుపరదాలున్న కారణంగా వారు వెళ్ళగొట్టలేకపోయారు, దేవుడు ఇనుపరదాలకు భయపడిపోయాడా. ఏమండి న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయం 19 వచనం ఇందాక మనం చదువుకున్న మాట ఏమది, యెహోవా యూదా దేశస్థులకును యూదా వంశస్థులకు తోడై ఉన్నందున వారు మన్య దేశమును స్వాధీనపరుచుకున్నది, అయితే మైదానమందు నివసించు వారికి ఇనుపరదములు ఉన్నందున వారిని వెళ్ళగొట్టలేకపోయి. ఇనుపరదాల వల్ల వెళ్ళగొట్టలేకపోయారా అంటే దేవుడే అక్కడ అసమర్థుడైపోయాడా. ఆలోచించండి పిల్లలు, ఒక మాట మీకు చెప్తాను, ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారు అన్న దానికోసం మనం ఆలోచిస్తే ఒక మాట, దేవుడికి సమస్తము ఎరిగినవాడు, భవిష్యత్తు జ్ఞాని ఆయన కనుక భవిష్యత్తు ఇప్పుడు చేయలేకపోయినా భవిష్యత్తులో చేయాలనుకున్న నిర్ణయం ఆయనకు ఉంటుంది. ఎప్పుడు ఏది ఎక్కడ చేయాలి అన్నది ఆయన భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి ప్రతి నిర్ణయం ఆధారపడి ఉంటుంది. కనుక ఇప్పుడు జరగలేదని అసమర్థుడను, ఇప్పుడు చేయలేదు కాబట్టి ఆయన శక్తిహీనుడను, లేదా ఆయన చేతకానివాడను అనుకుంటే ఎలా. న్యాయాధిపతుల గ్రంథంలోని మరొక మాట మీకు చూపించాలనుకుంటున్నా, న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం. ఇంతకీ ఎందుకు వారిని ఆ రోజు వాళ్ళని అప్పగించాడు అంటే, మొదటి అధ్యాయం 19వ వచనంలో ఇశ్రాయేలీయులు వెళ్ళగొట్టలేకపోవడం వల్ల ఏమైపోయారు, బానిసులుగా పోయారు వాళ్ళు. అంటే వారు గెలిచారు ఇశ్రాయేల్ని, ఎందుకు ఇశ్రాయేల్ ఓడిపోయేటట్టుగా చేశాడు, కారణం దానికి ఒక కారణం ఉంది. ఏంటా కారణం, న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి ప్రియులారా. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి, యెహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలీయులు ఇంకను యెహోవా దృష్టికి దోషులే. యెహూదు అంటే న్యాయాధిపతుల్లో మొదటివాడు అనుకుంటాను, యెహూదు షమ్గర్ తర్వాత కదండి వీళ్ళు లైన్లో వచ్చిన వాళ్ళు. ఇక్కడ యెహూదు న్యాయాధిపతిగా ఉన్న కాలంలో యెహోవా దృష్టికి ఏమయ్యారు వీళ్ళు, దోషులైరి గనుక దేవుడు యెహోవా హసోరులోను కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. దేవుడు అప్పగించాడా, దేవుడే అప్పగిస్తున్నాడు. ఈ ఇద్దరు చేతులు రాజుల చేతికి ఇశ్రాయేల్ని ఎందుకు అప్పగిస్తున్నాడు, వారు యెహోవా దృష్టికి దోషులుగా మారారు. దోషులుగా మారిన కారణంగా గెలవలసిన వారే ఇనుపరదాలున్న వారి ద్వారా వీళ్ళని మొత్తి లేదా ఓడిపోయేటట్టు చేసి బానిసలుగా వారిని పంపాడు. ఎంతకాలం, 20 సంవత్సరాలండి. మూడవచనం అతనికి 900 ఇనుపరదములుండెను. అతడు ఇరువది సంవత్సరములు ఇశ్రాయేలీయులకు కఠినమైన బాధలు పెట్టగా అప్పుడు ఇశ్రాయేలీయులు యెహోవాకు మొక్కుకున్నారట, వేడుకున్నారంట. ఏమని, బాబు మాకు విమోచకుని పంపించు. అంటే 20 ఏళ్ళైతే కానీ వీరికి బుద్ధి రాలేదా, అంటే వీళ్ళు మార్పు రాలేదు, కఠినులు, యెహోవా దృష్టికి దోషులుగా మారారు. కనుక ఎవరు వీరిని నెలకొడితే బాగుంటుంది అని ఆలోచించి యాబీని చేతికి అప్పగించాడు. ఎందుకంటే అతని దగ్గర ఏమున్నాయి, ఇనుపరథాలున్నాయి. ఎన్ని ఇనుపరథాలు తెలుసా, 900 ఇనుపరథాలు
ఆ 900 ఇనుపరదాలు ఉన్న టైంలో ఇశ్రాయేలును బాగా వాళ్ళు నలగొడుతున్నప్పుడు, బాగా హింస పెడుతున్నప్పుడు, అప్పుడు వాళ్ళు చేసిన మొరను జ్ఞాపకం చేసుకొని దేవుడు ఎవరిని లేపాడు? దేవుడు ఎవరిని లేపాడు తెలుసా? ఒక ఆడదాన్ని లేపాడండి. దేబోరా. ఎవరామె? దేబోరా. దేబోరా ఆమె ద్వారా ఏం చేసింది? ఆమె ఏం చేసింది? ఇనుపరదాలున్న సీసెరాను ఒక ఆడదాని చేతిలో మరణమయ్యేటట్టుగా దేవుడు ఓడించాడు. ఇనుపరదాలు ఉన్నాయి, మరి ఇప్పుడు ఎలా గెలిచాడు అంటే, ఇనుపరదాల వలన ఓడిపోతున్నారనో, ఇనుపరదాల వల్ల దేవుడు భయపడుతున్నాడని కాదు, 900 ఇనుపరదాలు ఉన్నా నీ ఇనుపరదాలు ఏమీ చేయలేవు, నేను తలుచుకుంటే ఒక ఆడదాని ద్వారా విజయాన్ని నా ప్రజలైన ఇశ్రాయేలుకి ఇవ్వగలను అని నేర్పించాలనుకున్నాడు. భవిష్యత్తులో ఒక చరిత్ర నిరూపించాలి అనుకున్నాడు, తన జ్ఞానాన్ని తన శక్తిని ప్రదర్శించాలి అనుకున్నాడు. కనుకనే ఆ రోజు ఓర్చుకున్నాడు. 20 సంవత్సరాల తర్వాత అదే ఇనుపరదాలు విస్తరించిన తర్వాత ఇశ్రాయేలును నలగొడుతున్నప్పుడు ఇనుపరదాలున్న వారిని మట్టి కరిపించి ఒక ఆడదాని చేత విజయాన్ని ఇశ్రాయేలుకు అప్పగించాడు. అంటే ఇది జరగడం కోసం ఆ రోజు ఏది న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయంలో జరిగింది చూసారా? ఇనుపరదాలున్నందున వారు ఎందుకు గెలవలేకపోయారు? దేవుడు చేత కాని వాడిని కాదని భవిష్యత్తు జ్ఞానం ఏంటి? వీళ్ళు దేవుని దృష్టికి నా దృష్టికి వీళ్ళు దోషులుగా మారారు గనుక, వీళ్ళు నా దృష్టికి దోషులయ్యారు కనుక వీళ్ళకి నేను పాఠం నేర్పించాలి. పాఠం నేర్పించాలి అంటే, ఇనపరదాలున్న వారిని రెచ్చగొట్టాడు, వీళ్ళ మీద ఉసుగొల్పాడు, వీళ్ళ బానిసలైపోయేటట్టు చేశాడు, 20 సంవత్సరాలు మళ్ళీ దండించాడు, వాళ్ళకి పాఠాన్ని నేర్పించాడు. అప్పుడు వాళ్ళు యెహోవా వైపు తమ మనస్సు తిప్పుకొని దేవుడా మమ్మల్ని విమోచించు అని భక్తితో ఆయన వేడుకున్నప్పుడు మరలా విమోచకులను పుట్టించాడు, ఇనపరదాలు ఉన్న వారిని ఓడించాడు, ఇశ్రాయేలుకు గెలుపును ప్రసాదించాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడికి సాధ్యం కాదా? అక్కడ ఇనుపరదాలు ఉన్న కారణంగా ఎందుకు గెలవలేకపోయారంటే, ఓడిపోవడానికి ఆ రోజు యెహోవాయే కారణం, ఇనుపరదాలు ఉన్నా గెలవడానికి ఈరోజు యెహోవాయే కారణం. కనుక ఆ రోజు ఓడిపోవడానికి సంకల్పం, ఈరోజు గెలవడానికి సంకల్పం. కనుక ఓడిపోయిన సందర్భాన్ని చూచి దేవుడు అసమర్థుడని అనుకుంటే ఎలా? భవిష్యత్తులో ఇస్రాయేలులైన వారికి ఒక పాఠాన్ని నేర్పించడం కోసం ఆ రోజు ఇస్రాయేల్ ఓడిపోయేటట్టు చేశాడు, వారిని ఒక పాఠాన్ని వారికి నేర్పించాడు. శత్రువుల చేతిలో వాళ్ళు ఇబ్బంది పెట్టాడు, కారణం వాళ్ళు మారరు, కఠినులు వాళ్ళు. ఏమంటే అప్పుడప్పుడు మీరు చూసారో లేదో, పిల్లలు బాగా మొండి చేస్తానని అనుకోండి, ఇంట్లో ఉంచి ముద్దుగా అలారు ముద్దుగా పెంచుతారే, ఇంట్లో ఉంటే ఇడు చెడిపోతాడు, తల్లిదండ్రుల మాట వినట్లేదు, కనుక ఇంకా ఏం చేయాలి? అప్పుడు ఇక్కడ ఉండదు కోరుకొండ సైనిక స్కూల్ అనేది, అందులో పడి అంటారు అంటారు. కారణం అక్కడ తల్లి కనబడదు, తండ్రి కనబడ్డు, అక్కడ హాస్టల్లోకి వెళ్ళేసరికి అంత స్ట్రిక్ట్, పిచ్చి వేషాలు వేయడానికి కుదరదు, ఇంటి దగ్గర ఉంటే నువ్వు ఏ పనులైనా చేయగలవు, ఏ అల్లరి పనులైనా నువ్వు చేయగలవు, అదే అక్కడికి వెళ్ళిపోతే వాళ్ళు ఊరుకోరు, నీ వెన్నులోని పూసలన్నీ లెక్క పెడతారు వాళ్ళు, కనుక నీకు శిక్ష అమలు చేస్తారు, కఠినంగా ఉంటారు వాళ్ళు. తల్లిదండ్రుల ప్రేమ ఉండదు, తల్లిదండ్రులు అయితే ఇంటి దగ్గర తమ బిడ్డలు అల్లారు ముద్దుగా చూసుకుంటారు, కొట్టలేరు, అదే వాళ్ళకి అప్పచెప్పేసారు అనుకోండి, ఆ 4 గోడల మధ్య అక్కడ ఉంటారు వాళ్ళు, హాస్టల్లో, ఒరే నేను హాస్టల్లో పడేస్తా అంటారు. ఎందుకు? ప్రేమ లేక కాదు. హాస్టల్కి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు విలువ వాడికి తెలిసి రావాలి, తల్లిదండ్రులు చూపించే ప్రేమ వాడికి తెలియాలి. తప్పిపోయిన కుమారుడికి ఎప్పుడు వచ్చింది బుద్ధి? నాన్న దగ్గర బంగారు పళ్ళెంలో అన్నం తింటున్నప్పుడు వాడికి తెలియదు నాన్న ప్రేమ ఏంటో, నాస్తి నాకు ఇచ్చే అన్నాడు, వాటా ఇచ్చే అన్నాడు, గొడవ పెట్టుకున్నాడు, పోయాడు, పందులు పొడి తిన్నాడు, నాన్న అంటూ పరిగెత్తుకుని వచ్చాడు. అప్పుడు నాన్న పిలిచిరా, అప్పుడు నల్లా మా నాన్న మరలా విందు చేశాడు, మరలా మహాసంబరం చేసుకున్నాడు. అంటే కొడుక్కి ఇవన్నీ తెలుసుకురావాలనే ఉద్దేశంతోనే ఆ రోజు వెళ్ళిపోతున్న తండ్రి ఆగు అనలేదు, తన తప్పు తెలుసుకుని వచ్చిన కుమారుని రావద్దు అని మరలా అనలేదు. అలాగే దేవుడు కూడా ఇశ్రాయేలులు ఆయన ఏడల అవిధేయులుగా భక్తిహీనులుగా ఉన్నప్పుడు శత్రువుల చేతికి అప్పగించింది ఆయనే. ఆ తర్వాత వాళ్ళలోనూ పశ్చాత్తాపం కలిగి నేను నమ్ముకున్న దేవుడే నిజమైన దేవుడని భక్తి వాళ్ళు కలిగినప్పుడు తిరిగి విమోచకుల్ని పుట్టించి వారిని శత్రువుల చేతి నుంచి విడిపించింది ఆయనే. దానికి కారణాలు తెలుసుకోకుండా అక్కడ ఇనుపరదాలున్న కారణంగా వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయారు, ఓడిపోయారు అని ఆ మాటనే చూస్తున్నావు, కానీ సందర్భానుసారమైన జ్ఞానం వారికి లేకపోవటం వల్ల బైబిల్ తప్పు అంటావా? నీకు వివరం తెలియకపోతారా? నేర్చుకో. నీకు అర్థం కాక బైబిల్ తప్పంటే ఆంటీ, నువ్వు చదివిన మాట మరెక్కడదో మాటకు ముడికట్టి ఏమండి, అసందర్భమైన సందర్భాలను నువ్వు కలిపి ప్రజలకు ఏవేవో తప్పులుగా నువ్వు చూపించి
బైబిల్ తప్పుడు పుస్తకంగా చిత్రీకరించాలని అబ్బబ్బబ్బబ్బో ఎంత ప్రయత్నం పడిపోతున్నారండి ఈ మధ్యన. ఎప్పటికీ ఎప్పటికీ బైబిల్ గ్రంథరాజ్యంగానే ఉంటుందండి. దానిని గెలిచే మొనగాడు మగాడు లేడండి. ఎన్ని గ్రంథాలు రచింపబడినా, మనిషి మెదడు నుంచి కోట్ల కొలది పుస్తకాలు రచింపబడినా, దేవుని జ్ఞానంతో రాయబడిన బైబిల్ని అధిగమించలేవు ఎప్పటికీ. కారణం అది దేవుని వలన రాయబడింది. నీకు అర్థం కాకపోతే అర్థమైంది అయ్యేటట్టుగా చెప్పేవారి దగ్గరికి వెళ్ళి నేర్చుకో, తెలుసుకో. తెలియక బుద్ధిహీనులైన వారు ప్రశ్న రూపంలో ఏదో బైబిల్లో తప్పులు ఉన్నాయి, అసంబద్ధాలు ఉన్నాయని ఒక ఎన్వి బ్రహ్మం కానీ, ఒక రావుపూడి వెంకటాద్రి కానీ, ఒక వేదవ్యాసి కానీ, ఏమండి ఎందరో ఈరోజు క్రీస్తు వ్యతిరేకులు మన దేశంలో, ఇక విదేశాల్లోనూ ఫుట్ అండ్ బాల్ కానీ, ఎందరో హిస్టోరియన్స్ కానీ, నోతువిచ్ కానీ, కివ్ లాంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి బైబిల్ అర్థం కాక క్రీస్తు మీద ఉన్న మరి ద్వేషబుద్ధితో, అనేకులు క్రీస్తుని స్వీకరిస్తున్నారన్న బాధతో, ఈర్ష్యతో బైబిల్లోని తమకు అర్థం కాని విషయాలను తప్పులుగా చూపించి ప్రజల యొక్క విశ్వాసాన్ని దెబ్బతీయాలని వాళ్ళు అనుమాయులైన వాళ్ళు వీళ్ళందరూ ప్రయత్నిస్తున్నారు. కనుక క్రైస్తవులుగా, బైబిల్ తెలిసిన వాళ్ళుగా, విశ్వాసంతో బైబిల్ నమ్మిన వాళ్ళుగా మనమున్నంత వరకు ఎవరూ బైబిల్ తప్పని నిరూపించలేరండి. అందుకే సవాలు చేస్తున్నాం మనం. బైబిల్ తప్పని నిరూపించేది ఏదైనా ఉంటే కమాన్, ఒక ప్రశ్న మీద నువ్వు సవాలుకు నిలబడు, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒప్పుకోవాలి. వాదోపవాదాలు జరిగిన తర్వాత, చర్చ జరిగిన తర్వాత, నీవు అనుకున్నది బుర్రలోది బయటకు చెప్పి, నేను అనుకున్నది బుర్రలో బయట చెప్పిన తర్వాత ఎవరింటికి వాళ్ళకి వెళ్ళిపోవడం కాదు నాయన. నిజానిజాలు ప్రజల మధ్య తేలిన తర్వాత ఓడిన వానికి శిక్ష, గెలిచిన వానికి ఘనత రావాలి. అది కనుక అటువంటి దానికి వాళ్ళు ఎవరైనా సిద్ధపడగలరా? పెన్ను ఉంది కదా అని పుస్తకాలు రాయటం, మైక్ ఉంది కదా అని నోటుకొచ్చినట్లుగా మాట్లాడడం కాదు, నిరూపించే సత్తా ఉండాలి. లేదా మనం వేసే కౌంటర్కి జవాబు చెప్పగలిగే ధైర్యం వాళ్ళకు ఉండాలి. ఉందా? లేదు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు చూపించినట్లుగా దేవుడు నిజంగా మార్కు సువార్త మొదట్లో మనం చదువుకున్నావు ఏంటి ఆ మాట? చదవండి చివరిగా ఒకసారి ఆ మాటలు. మార్కు సువార్త 10:27 వచ్చిన, ఇది మనుష్యులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు. దేవునికి సమస్తమును సాధ్యమే. చేయగలడు. అక్కడెందుకు యేసు చేయలేకపోయాడు, అక్కడెందుకు యెహోవా దేవుడు గెలిపించలేకపోయాడు అంటే దానికి ఒక కారణాన్ని తెలుసుకోవాలయ్యా. కారణం తెలియకుండానే అసమర్థుడు కాడు, చేయలేని చేతకానివాడు కాడు. ఆయన తలుచుకుంటే సేనా వ్యూహాలు దిగిపోగలవు, ఆకాశానికి అగ్ని దిగి మండించగలదు. తలుచుకుంటే మనుషులు ఏమాత్రం ఉండే ఆయన దృష్టికి పురుగులు లాంటి వాళ్ళు. కానీ అక్కడ కోపం చూపించవలసిన అవసరత ఉన్నా కోపం చూపడు. వస్తుంది ఆవేశం, ఏమనగ లేదా? క్రైస్తవులు కత్తులతో నరుగుతున్నప్పుడు, దారుణంగా దాడి చేస్తున్నప్పుడు మనలో రక్తం పొంగటం లేదా? మన ఉప్పు కారం తినటం లేదా? క్రైస్తవులు జోలికి అభ్యంతరపరుస్తున్నప్పుడు మనకి ఆవేశాలు లేవా? ఉన్నాయి, కానీ చూపించలేక కాదు అన్నాను కదా. అందుకే నిజంగా దేవుడే పర్మిషన్ ఇచ్చారే తెగ్గొట్రా అనేసి అంటే పుచ్చకాయల్లో లెగ్గొట్టేయగలం అందరూ విని. ఆవేశం కోపం మనలో కూడా ఉంది, కానీ అణుచుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు చూపించవలసిన అవసరం లేదు. అలాగని చేతకాలం వల్ల క్రైస్తవుడు అసమర్థుడా? గాజులు వేసుకున్నాడు అనుకున్నావా? నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పాలని చేతకాలడు అనుకున్నావా? రా చెబుతాను దేనికైనా సమాధానం. అది బైబిల్ ఇచ్చిన ప్రజ్ఞ. కనుక ప్రియులారా, ఎవడో తప్పు పట్టినంత మాత్రాన బైబిలు తప్పుడు గ్రంథం కానేరదు.